నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ దార్శనికతకు నిలువుటద్దం సిద్దిపేట జిల్లా కొత్త పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణం. లాక్డౌన్ నేపథ్యంలో మూతబడిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈరోజు ఉదయం తిరిగి తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న డిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్. రుద్రంగి చెందిన సింగారపు లక్ష్మణ్ లక్ష్మీ దంపతుల కూతురు వివాహానికి ఆర్థిక సహాయం చేసిన జెడ్పీటీసీ గట్ల మీనయ్య. లాక్డౌన్ నేపథ్యంలో 39 రోజులుగా మూతబడిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అనుబంధ ఆలయాలు ఈరోజు ఉదయం తిరిగి తెరుచుకున్నాయి. స్వామివారికి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. లఘు దర్శనం ద్వారా భక్తులు స్వామివార్లను అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కరోనా నియమ నిబంధనలు పాటించి భక్తులకు మాత్రమే అధికారులు ఆలయానికి ప్రవేశింపజేస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ లక్ష్మీ దంపతుల కూతురు రజిత వివాహం జరగనున్నందున జెడ్పీటీసీ గట్ల మీనయ్య స్పందించి తన వంతు సహాయంగా 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ సింగరపు రజిత కుటుంబ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారితో చర్చించి వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగం మహేష్, దెయ్యాల కమలాకర్, చెప్యాల గణేష్, పుదారి శ్రీనివాస్, అల్లూరి లచ్చిరెడ్డి, గొల్లెం నర్సింగ్, మేకల రాజేందర్, దయ్యాల సైదులు, ఉప్పులోటి గణేష్, విశాంత్ తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెళ్లికి ముందుగా నిలబడి మరి ఈ కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారు. పట్టు కూడా మేమందరం కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. తప్పకుండా ఇటువంటి కుటుంబాలకు మనం చేసినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది. తప్పకుండా నిరుపేద కుటుంబాలకు సాయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలతో ఉంటుంది. తప్పకుండా వీరికి సాయం చేసే విధంగా కూడా మేమందరం ఇక్కడ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు అందరం కూడా కృషి చేస్తామని తెలుపుకుంటూ అదే స్ఫూర్తితో కూడా ఇంకా ఎవరన్నా ఉంటే ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మండల కేంద్రానికి చెందినటువంటి సింగారపు రజిత ఇటీవల వివాహం ఫిక్స్ కావడం జరిగింది. మరి సోషల్ మీడియాలో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ యొక్క పేదరికం గురించి మరి వివాహము కన్ఫర్మ్ అయిన దాని గురించి వైరల్ కావడం జరిగింది. మరి చాలామంది దాతలు కూడా ఇంతకుముందు కూడా వీరి కుటుంబానికి ఆర్థికంగా వస్తు రూపేణ ధన రూపేణ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు మన స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనన్న గారు వారి కూతురు హరిణి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సింగరపు రజిత కుటుంబానికి ఒక 5000 రూపాయలను
ఇవ్వడం జరిగింది. మన జడ్పటీసీ గట్ల మీనన్న గారికి హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినా, మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకున్నా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే వైరస్ తిరగబెట్టే ప్రమాదం పొంచి ఉంది, కావున కరోనా వైరస్ పూర్తిగా నియంత్రించాలంటే అప్రమత్తత అవసరమని, కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. రుద్రంగి మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సింగారపు లక్ష్మణ్, లక్ష్మీ దంపతుల కూతురు రజిత పెండ్లికి అండగా ఎన్ఆర్ఐ బొల్లి కుమార్ మానవత్వంతో చెందుతి సిఐ శ్రీలత చేతుల మీదుగా అమ్మాయికి పుస్తే మెట్టెలు అందజేశారు. యువతి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో సిఐ మానవత్వంతో స్పందించి యువతి పెండ్లికి కావలసిన పెండ్లి చీరలను వారికి అందించారు. సందర్భంగా సిఐ శ్రీలత మాట్లాడుతూ రజిత కుటుంబానికి దాతలు ముందుకు రావాలని కోరారు. వారి కుటుంబానికి నాకు తోచినంత సహాయం అందించాలని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచించి రజిత పెండ్లికి సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ బొజ్జా మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తన వంతు కృషిగా సోషల్ మీడియా అంటే ఈ అమ్మాయికి ఆడపడుచుకు పెళ్లి చేయాలనే నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దాన్ని పెట్టడం వల్ల దానికి ముందుకొచ్చినటువంటి డోనర్ ఒక దాత ఇచ్చినటువంటి పుస్తే మెట్టెలు పట్టు చీరను ఈరోజు నా చేతుల మీదుగా ఆడపడుచుకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. నిన్న సింగారపు రజిత యొక్క పరిస్థితిని సోషల్ మీడియా నాకనం అక్షర సత్యం ద్వారా ప్రపంచానికి తెలియడంతోనే చాలామంది దాతలు ముందడుకు వచ్చి అమ్మాయి పెళ్లికి సహకరిస్తున్నందుకు మా టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 24వ తారీఖు నాడు అమ్మాయి పెళ్లి ఉన్నది కాబట్టి ఇంకొంచెం సహాయం చేస్తే వాళ్లకు హెల్ప్ అవుతుందని చెప్పి మా టీం తరఫున కోరుకుంటూ ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ప్రత్యేకంగా సిఐ మేడం గారికి, ఎస్ఐ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని టీపీసీసీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేత మాట్లాడుతూ అందరూ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకుని వైరస్ను అరికట్టి శక్తినివ్వమని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా విపత్కర సమయంలో విలేకరులకు అండగా నిలుస్తున్న ఏగోలపు కుమార్ గౌడ్ ట్రస్ట్ అధ్యక్షులు సదయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలంలోని 28 మంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు సదయ్య గౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షులు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్లో తెలంగాణలో ఎంతోమంది జర్నలిస్టులు వృత్తిలో భాగంగా కరోనా బారిన పడి చనిపోయిన విలేకరులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, రాష్ట్రంలో పనిచేసిన జర్నలిస్టులను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. రుద్రంగి లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 2021-22 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా గడప రఘుపతిరావు, సెక్రటరీగా మంచి రమేష్, ట్రెజరర్ గొడికిరి హీరోజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ ఉప గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రుద్రంగి లయన్స్ క్లబ్ సభ్యులు వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2021-22 డైనస్టీకి సంవత్సరం కొరకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, ఈ వచ్చే సంవత్సరంలో మీ అందరి సహాయ సహకారాలతో
ఎవరైతే నిరుపేదలు, అవసరార్థులు, విద్యార్థిని విద్యార్థులకు అవసరమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి కార్యక్రమాలు మన చైతన్యంతగా చేస్తూ సమాజంలో డయాబెటిక్ కానీ కలరా కానీ అలాంటివి రాకుండా కూడా అవగాహన సదస్సులు నిర్వహిద్దామని తెలియజేస్తున్నాను. రుద్రంగి లైన్ క్లబ్ సభ్యులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన రుద్రంగి లైన్స్ క్లబ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా మీరందరూ నిర్ణయించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని మన రుద్రంగి లైన్స్ క్లబ్ను సేవా కార్యక్రమాలలో కానీ సహాయ సహకారంలో కానీ ముందుకు తీసుకెళ్తానని తెలుపుతున్నాను. మీ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించగలరని కోరుచున్నాను. నన్ను సెక్రటరీగా ఏకగ్రీవంగా నిర్ణయించినందుకు మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ అండదండలతో గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నప్పుడు మీడియాకు సుమారు 5 గంటల 30 నిమిషాలకు సీసీ కెమెరా కనిపించడంతో దీనిపైన సంబంధిత అధికారులకు వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులు పెద్దవాడ ఇల్లు కట్టుకోవాలంటే మరో ఆఫీసులో ఇల్లు పర్మిషన్ అవసరం, టీఆర్ఎస్ నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తే ఆధారాలు ఉన్నాయా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగానే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రానున్న శతాబ్ది కాలానికి ఉపయోగపడేలాగా కొత్తగా నిర్మించే పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష అని, ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగానే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను పోలీస్ శాఖ నిర్మించింది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించడం ద్వారా నేర పరిశోధనతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన పోలీసింగ్ను చేపట్టే విధంగా నిర్మించిన పోలీసు పాలనా భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించారు. భవన నిర్మాణాలను డిజైన్తో పాటు దీనిలో ఉండాల్సిన సౌకర్యాలన్నింటినీ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి నిర్ధారించారు. ఈనాటి ఎల్ఆర్టీ వార్తలు, తిరిగి ప్రసారం ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.